కర్నూల్ జిల్లా పోలీసులు ప్రభుత్వ నిరంకుశ వైఖరి మరో కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడింది. కర్నూల్ జిల్లా నంద్యాలలో పోలీసుల వేధింపులు భరించలేక సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే కర్నూలులో మరో కుటుంబం ఆత్మహత్యకు సిద్ధపడిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అందరికీ నమస్కారం అండి. మేము సుగాలి ప్రీతి పేరెంట్స్. మా పాపకు సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఫిబ్రవరి 18న కర్నూలుకు తెచ్చేసినప్పుడు మేము ఆయనకు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ధనంజయ రెడ్డి వాళ్ళ పిఏకి పిఏ నెంబర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా మేము ఆయనకు ఫోన్ చేస్తుంటే మమ్మల్ని మీకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మమ్మల్ని నానాగా మాటలు చెప్తున్నారు సరే అనేసి పవన్ కళ్యాణ్ గారు మా కోసం ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ చేసిన తర్వాత కేసు సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. కానీ జీవోస్ మాత్రమే ఇచ్చి ఇంతవరకు కేసు సిబిఐకి ఇవ్వలేదు. తర్వాత మా ఇంట్లో దొంగతనం దాడి జరిగిన కేసు ఉంది. ఆ కేసును కూడా మాకు ఫాల్ చేయడం జరిగింది. మరి నేను ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తాను. ఆ ఉద్యోగంలో కూడా అక్కడ క్లర్క్గా పనిచేస్తున్న స్వర్ణలత ఒక కానిస్టేబుల్ భార్య కట్టమంచి స్కూల్ వాళ్ళతో కుంభక్ అయిపోయి నన్ను అక్కడ నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు డాక్టర్ రఘోత్తమ స్వర్ణలత గారు. తర్వాత ఇది జరుగుతుందనేసి చాలా బాధపడి మాకు ఆర్థికంగా కూడా నష్టంగా చేసి నాకు 3 నెలల నుంచి జీతం కూడా వేయకుండా వేధిస్తున్నారు. అందుకనేసి మా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. ఈరోజు డిఎస్పీ రామాంజీ నాయక్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిపించి మీ కేసును మేము ఫాల్స్ చేస్తున్నామని చెప్పి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. మా దగ్గర ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పుకు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రతి ఒక్క ప్రూఫ్ ఇస్తే కూడా ఆయన ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ యూ గో టు హై అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఇలా కేసులు పెట్టుకుంటూ ప్రతి ఒక్క కేసును ఫాల్స్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్న పోలీసులకి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు నా కుటుంబము నంద్యాల కుటుంబం లాగా సలాం కుటుంబం అన్నలాగానే మా కుటుంబం కూడా ఇక్కడ డిఎస్పీ ఎస్సీ ఎస్టీ సెల్ ముందర ఆత్మహత్య చేసుకోవాలని పిల్లలం తల్లి అందరం కూడా మేము టాబ్లెట్లు స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ కాకపోయినా ఎస్పీ ఆఫీస్ ముందైనా లేదంటే కనుక డిఎస్సీ ఆఫీస్ ముందర కానీ లేదంటే పుష్కరాలకు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ముందరైనా కూడా మేము ఆత్మహత్య ఖచ్చితంగా చేసుకోవాలని డిసైడ్ అయిపోయాము. మాకు న్యాయం జరగదు. మాకు ఈ ప్రభుత్వంలో ఈ పోలీసుల కింద మాకు న్యాయం జరగదు. మాకు సావేశరణ్యము. పిల్లలతో సహా మేము చచ్చిపోతాము. నేను నా పిల్లలు నా కుటుంబం అందరూ చచ్చిపోతాం. మేము చచ్చిపోయినాక సీఎం గారు వచ్చి మా శవాల మీద రివార్డు ఇచ్చి మా కుటుంబాన్ని సానుభూతి పరచమని నేను అడుగుతున్నాను. ఇన్ని కేసులు పాపకు జరిగిన సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రజా సంఘాలందరూ తర్వాత మీడియా సోదరులందరూ కలిసికట్టుగా ఈరోజు న్యాయం చేయాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రభుత్వంలో అనేక సార్లు మేము స్పందన లేకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇంత ఇంత కాదు. జీవో సుగాలి ప్రీతి కేసు విషయాన్ని జీవో మాత్రమే సిబిఐకి ఇస్తున్నట్టు జీవో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ ఆ విషయంలో సిబిఐకి ఏమాత్రం కూడా ఇక్కడ ఏపీ హోంశాఖ నుంచి మరి సిబిఐ హోంశాఖకు ఏమాత్రం లెటర్ ఫార్వర్డ్ చేయకుండా దాని నామకాస్తుకు మాత్రమే ప్రజలకి అందరికీ నమ్మేటట్టు మరి దొంగ జీవోను ఒకటి సృష్టించినారు. మరి ఈ విషయాన్ని ఇన్ని రోజులు మేము అడగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తే దాన్ని ఇంతవరకు మేము పోవాలని కలవడానికి పోతే ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మమ్మల్ని దుష్భాషలు ఆడుతున్నారు ఆయన పిఏ ధనంజయ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మా భార్యకు హాస్పిటల్లో కట్టమంచి స్కూల్ వాళ్ళు యాజమాన్య వాళ్ళైనా హింసించడం జరిగింది. మా భార్య వాళ్ళ ఈఎస్ఐ హాస్పిటల్లో ఎన్నో విధాలుగా ఈమెను హింసించడం జరిగింది. ఈ విషయమే మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెల్లో కేసు పెట్టగా ఈరోజు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉంటే కూడా ఈ కేసును ఫాల్స్ చేసి తప్పుడు రిపోర్ట్ను సృష్టించారు. అంటే ఈరోజు మేము ఎన్ని కేసులని మా మీద మేము భరించాలి. కాబట్టి నంద్యాలలో నంద్యాల ఎవరైతే చనిపోయారో సలాం కుటుంబం లాగా మేము కూడా మా కుటుంబము ఈ పోలీసు వాళ్ళకి ఈ ఏపీ ప్రభుత్వం వాళ్ళకి భారం కాకూడదని
మా పుట్టిన పిల్లలతో సహా మేము ఈరోజు మందు స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చుకున్నామండి. మేము చనిపోయి ఈ ప్రభుత్వానికి మేము భారం కాకూడదని మేము ఆశిస్తున్నాం. రాష్ట్రంలో అరాచకమైన పాలనకు ఇంకొక కుటుంబం కూడా బలి కావడానికి సిద్ధపడుతుంది. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ముమ్మాటికి ఈ ప్రభుత్వ వ్యవస్థ నిర్లక్ష్యం, అలాగే పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల దుర్మార్గం దౌర్జన్యం. అక్కడ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, చనిపోయింది. ఈరోజు కూడా ఇక్కడ సుగాలి ప్రీతి కేసు కోసము దాదాపుగా ఆ తల్లి పార్వతీదేవి గారు ఈరోజు వరకు కూడా ప్రతి చోట ప్రతి నాయకుడి దగ్గర తిరుగుతూ తన సమస్యను తీర్చండి అనేసి కోరాడుతూ ఉంటే తనపైన అన్యాయంగా అక్రమంగా వేధింపులు ప్రారంభించి ఆమె ఇంట్లో దొంగతనం చేయించారు, ఆమెను భయభ్రాంతులకు గురి చేశారు, ఆమె మీద వచ్చేసి అనవసరమైనటువంటి అలిగేషన్స్ సృష్టించారు. ఒక స్త్రీ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా శ్వేతారెడ్డి అనే మహిళ జర్నలిస్ట్తో మాట్లాడించి ఆమె పైన రాజు నాయక్ ఎన్నో భర్త, ఆమె వచ్చేసి అసలు సుగాలినేనా, ఆమె ఏంటి అనేసి అనవసరమైనటువంటి అంటే సంబంధం లేని విషయాలల్లో మాట్లాడేసి మానసికంగా వేధించారు. ఆ కేసులో కూడా కేసు పెట్టారు, దాంట్లో కూడా వచ్చేసి మన గొప్ప పోలీసులు దాన్ని కూడా ఫాల్స్ చేశారు. అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే మన కర్నూలు జిల్లా పోలీసులు. ఈరోజు ఈయన ఈ డిఎస్పీ కూడా రామాంజీ నాయక్ ఈయన ఈరోజు ఈ కేసుని కూడా ఫాల్స్, నో ఎవిడెన్స్ అంటాడు. ఏందా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తే రేపు ఆ కుటుంబం ఆత్మహత్య చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రాణాలు తీసుకురాగలుగుతారా? ఖచ్చితంగా జనసేన పార్టీ ఆ రోజు వచ్చేసి ఇక్కడ ర్యాలీ చేసింది, చేసినందుకు ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చేసి జీవో ఇచ్చారు పాంప్లెట్ లాగా. ఢిల్లీకి వెళ్ళాను నేను కూడా, వెళ్ళా అక్కడ జీవో ఇచ్చారు కదా అంటే ఢిల్లీలో సిబిఐ ఆఫీసులో నవ్వుతున్నారు, మీ ముఖ్యమంత్రి పాంప్లెట్ లాగా జీవోలు ఇస్తారు. హోమ్ సెక్రటరీ నుండి, మీ హోమ్ సెక్రటరీ నుండి, ఆంధ్రప్రదేశ్ హోమ్ సెక్రటరీ నుండి మాకు వస్తే మేము దాన్ని టేకప్ చేస్తాము. అర్థం కాలేదు. ఈయన కేవలం చేతులు దులుపుకోవడానికి మాత్రం జీవో ఇచ్చారు సిబిఐకి అనేసి. అంటే పార్వతి గారు పోరాడుతున్నారు సుగాలి ప్రీతి కేసు మీద ఎంత నిర్లక్ష్యం ఉంది, వీళ్ళ కుటుంబం మీద ఎంత నిర్లక్ష్యం ఉంది. అవతల వాళ్ళు ఎవరైనా ఉండనివ్వండి, వాళ్ళని కాపాడడానికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారు. కనీసం పోలీసులకు కూడా చెప్తున్నా, మీకు కనీసం వచ్చేసి ఇంగిత జ్ఞానం ఉండాలా, మీకు కూడా సిగ్గు శరం ఉండాలా, లేకపోతే మళ్ళీ ఇంకో సలాం కుటుంబం లాగానే పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా జనసేన పార్టీ మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టదు, మీ అంతు చూస్తామనేసి మేము హెచ్చరిస్తున్నాం. 14 సంవత్సరాల మైనర్ ట్రైబల్ అమ్మాయిని కట్టబంచి రామలింగారెడ్డి పాఠశాల యాజమాన్య వారు రేప్ చేసి హత్య చేయడం జరిగింది. ఆ విషయంలో రాజీ పడమని వాళ్ళు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా ఆ పాప తల్లిదండ్రులు పార్వతీదేవి రాజు నాయక్ రాజీ కాలేదు. అందుకే రాజీ కాకపోతే వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినారు. మరి ఆ కేసు పెడితే మరి కర్నూలు పోలీసు వాళ్ళు ఆ కేసు ఫాల్స్ కేసు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా మరి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగిందో వాస్తవాలు డైరెక్ట్గా సీఎం గారికి చెప్పాలని చెప్పి ఈ మధ్యలో కర్నూలుకి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలలో మరి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మ మీకు అపాయింట్మెంట్ ఇస్తా. ఇదిగో మిస్టర్ జనార్దన్ ధనంజయ రెడ్డి ఏ వీళ్ళ నంబర్ తీసుకో, వాళ్ళకి అపాయింట్మెంట్ నేను వాస్తవాలు తెలుసుకుంటా అన్నారు. కానీ పిఏ ధనంజయ రెడ్డి ఏమాత్రం అవకాశం కల్పించకపోగా ఇంకా వాళ్ళని దూషించడం, నేను ప్రయత్నం చేస్తే నన్ను దూషించడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా సుగాలి పార్వతీ తల్లి పార్వతీదేవి కర్నూలు బుధవారపేటలో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్లో ఎఫ్ఎన్ఓ ఉద్యోగం చేస్తున్నారు. అయితే కటమంచి రామలింగారెడ్డి పాఠశాల యాజమాన్యం వాళ్ళు పోలీసులతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు విజయ్ కుమార్ అన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్తో సంబంధం పెట్టుకొని మరి ఆయన భార్య అక్కడ యూడీసీగా పనిచేస్తున్నారు. యూడీసీ స్వర్ణలతాదేవి, అంతేకాకుండా
మరి అక్కడ డాక్టర్ రఘోత్తమ్మ వాళ్ళందరూ కలిసి పార్వతీదేవికి మరి రాజు నాయక్ వాళ్ళ కుటుంబానికి అవమానం జరిగేటట్టు ఆర్థిక నష్టం జరిగేటట్టు ఎన్నో అరాచకాలు చేశారు వేధించారు దాని గురించి కేసు పెడితే ఈ రోజు మరి డిఎస్పి ఎస్సీ ఎస్టీ సెల్ రామాజీ నాయక్ గారు పిలిపించి మీ కేసు ఫాల్స్ కేసు అని చెప్పి ఎన్ని ఆధారాలు పెట్టినా కూడా ఈయన కూడా కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కై మరి ఈ రోజు ఫాల్స్ చేసి ఈ రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రతిదీ ఫాల్ చేస్తూ ఈ కుటుంబానికి అన్యాయం చేస్తూ ఉంటే అరెస్ట్మెంట్ జరుగుతుంటే మేము 2017 నుంచి ఇంతవరకు ప్రజా సంఘాలుగా కాపాడుకుంటూ వస్తున్నాం కానీ ఇక మా వల్ల కాలేదు అయితే ఈ రోజు వాళ్ళకి జరిగిన అన్యాయానికి కానీ ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుని నంద్యాలలో సలాం బ్రదర్ కు జరిగినట్లు వీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుని చస్తామని చెప్పి కర్నూలులో ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పి ఆఫీస్ ముందు కూర్చున్నారు ఇక్కడ కానీ లేకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే డిఐజీ ఆఫీస్ దగ్గర కానీ లేకపోతే రేపు సీఎం గారు వస్తున్నారు 25వ తేదీ పుష్కరాల ఆవిష్కరణకు కానీ పుష్కరాల ఆవిష్కరణ కంటే ముందు వీళ్ళ మరణ మృదంగమే ఆయనకు వినబడుతుందేమో అని చెప్పి మేము బాధపడుతున్నాం అయితే ఈరోజు ప్రజా సంఘాల నాయకులు కానీ ప్రెస్ అండ్ మీడియా కూడా ఈ కుటుంబాన్ని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది దయచేసి మీ ద్వారా వాస్తవాలు ఈ సభ్య సమాజానికి అందిస్తున్నా నా పేరు మాధవరం బాలసుందరం అధ్యక్షుడు దళిత సంక్షేమ సంఘం కారణం ఏం సార్ ఇప్పుడు